గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కీబో మెంబర్స్. నాన్స్టాకబుల్ క్యాష్ కాయిన్ మనం 15 రోజులు ఒకసారి విత్డ్రా చేసుకునేటి, అది డబ్ల్యూఎస్ అకౌంట్ కంపెనీ ఈ సిఓ దగ్గర డబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుంది. ఆ డబ్ల్యూఎస్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్ల్యూఎస్ అకౌంట్కు ఏ విధంగా మనం విత్డ్రాల్ చేయాలనే విషయానికి నేను ఇక్కడ చేసి చూపిస్తున్నా. మనం కీబో సైట్ ఓపెన్ చేశాక మెనూలో వెళ్ళిపోవాలి. మెనూలో వెళ్ళాక ఇక్కడ మెనూలో ట్రాన్స్ఫర్ టు ఎన్ఎస్ టు ఏటీఎం అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎన్ఎస్ టు ఏటీఎం, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కొద్దిగా నెట్ స్లో ఉంది, ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ నా అకౌంట్లో నాన్ స్టేకబుల్ క్యాష్ క్యాన్ అనేది 52.8035 ఉన్నాయి. ఇలా నేను ఇప్పుడు లైవ్గా మీకు ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తా. ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు అక్కడ డాష్ బోర్డ్ పైన అమౌంట్ చూపిస్తుంది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో. ఆ అమౌంట్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అయినట్టు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టేస్తే నేను ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ డబ్ల్యూఎస్ అకౌంట్ నేను ఇస్తున్నా. ఇక్కడ డబ్ల్యూఎస్ అకౌంట్ ఇచ్చాక ఇక్కడ నేమ్ అనేది వస్తుంది, కలీం రణం అనేది వస్తుంది. దాని తర్వాత ఈ డబ్ల్యూఎస్ అకౌంట్ ఇచ్చాక కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాన్ స్టేకబుల్ క్యాష్ క్యాన్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూఎస్ అకౌంట్ ఇచ్చా, డబ్ల్యూఎస్ అకౌంట్ ఇక్కడ అమౌంట్ కాడ ఎంత అమౌంట్ అక్కడ మీకు చేయాలో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఒకటి ఇక్కడ 1 కొడుతున్నా. ఇది ప్రైస్ అనేది మన డాష్ బోర్డ్ పైన ఎంత చూపిస్తే అంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఈచ్ వన్ క్యాన్కు 500 ఉంటుంది. క్యాన్ వాల్యూ మన సైడ్ ద్వారా 500, ఈచ్ వన్ 500. కాబట్టి ఒక్క క్యాన్కు 500 రూపీస్ చొప్పున మీకు తీసుకోవడం జరుగుతుంది. నెట్ స్లో. ఇక్కడ నేమ్ వచ్చేసింది.
అదే స్లో ఉండడం వల్ల ఇదే ప్రాబ్లం ఉంది. ఇక్కడేమో ప్యాంట్స్ నాశకల్ క్యాష్ కెన్ సెలవ్ చేసుకుని ఇక్కడ మీరేమో అమౌంట్ వేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అక్కడ అమౌంట్ ఎంతో ఇక్కడ చూపిస్తుంది. ఆ అమౌంట్ వచ్చినటువంటి స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించేస్తే క్యాష్.